ఈ బిగ్ బాస్ ప్రోగ్రాం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? సమాజానికి ఉపయోగం ఉంటుందా? ఈ ఏ సంస్కృతిని ఇది ప్రతిబింబిస్తుంది? ఇలాంటి బిగ్ బాస్ ఎందుకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు దాన్ని అనువదిస్తా ఉంది? ఇది చూస్తుంటే ఇంత బూతుల ప్రపంచం, ఈ బూతుల ప్రపంచాన్ని వందల కోట్ల వేల కోట్ల వ్యాపారికి ఉపయోగపడే పద్ధతుల్లో ఈ బిగ్ బాస్ని అలౌ చేయడం అనేది చాలా ఘోరం. ఇది చూస్తుంటే, ఈ పద్ధతి చూస్తుంటే వాళ్ళు కీచులాటలు, కొట్లాటలు, ఒక అనైతిక పరమైనటువంటి పద్ధతుల్లో నడుస్తున్నటువంటి వ్యవహారం, ఇలాంటి అనైతిక విధానాల్ని ఈ కేంద్ర ప్రభుత్వం అనుమతించి చివరికి టీవీల్లో వస్తూ ఉన్నాయి. నేను కోర్టులో వ్యాజ్య వ్యవస్థ కూడా, న్యాయ వ్యవస్థ కూడా నాకేం సహాయం చేయడం లేదు. న్యాయవ్యవస్థ సహాయం చేయదు, పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం చేయదు. ఇట్లాంటి పనికి మాలినటువంటి అనైతిక సమస్యల్ని ఈ వెంటిలేట్ చేసేటువంటి టీవీలని లేదా బిగ్ బాస్ని అనుమతించడం అనేది కేంద్ర ప్రభుత్వానికి అనైతికం, రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించాలి. ఇలాంటి అన్యాయమైనటువంటి పద్ధతుల్లో దీన్ని తిరస్కరిస్తున్నాం. ఇలాంటి అనైతికమైనటువంటి సాంస్కృతిక హీనమైనటువంటి సమస్యల్ని దీన్ని అరికట్టమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.